మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా దైవ వర్తమానం వినుచున్నటువంటి ప్రియ సోదరి సోదరులకు ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎన్ రూబెన్. ఉయ్యూరు రాజేంద్ర నగర్లో దేవుని పరిచర్య 1982 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దేవుని పరిచర్యలో 40 సంవత్సరాలు పైగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. నేను ఎంఏ బిఎస్సి బిఈడి చదువుకుని ఒక స్కూలు అసిస్టెంట్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి హెడ్మాస్టర్గా మరి ఉద్యోగం చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగాను. ఈరోజు ఈ యొక్క వర్తమానము మీ ద్వారా మరి ఈ వర్తమానం వినటానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించండి. మీకేమైనా సమస్యలున్నా ఇంకా ఏమైనటువంటి ప్రార్థన అవసరాలున్నా ప్రత్యేకంగా ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ల ద్వారా నాకు తెలియపరిచినట్లయితే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గమనించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా ఒక పాట పాడి దేవుని వర్తమానాన్ని మనం వినాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న పాట పాడుతున్నాను. స్తుతి గానము చేసేదను స్తోత్రములే తెలిపెదను, యేసునికై లోకములో సాక్షులమై నిలిచెదము, యేసునికై లోకములో సాక్షులమై నిలిచెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయము ఆపదలందు సహాయము, దేవుడు మనకు ఆశ్రయము ఆపదలందు సహాయము. భూమి వణికి నన్ను జలము పొంగినను, గిరులు మునిగినను విల్లు విరిగినను, భూమి వణికి నన్ను జలము పొంగినను, గిరులు మునిగినను విల్లు విరిగినను. స్తుతి గానము చేయుదమా స్తోత్రములే తెలిపెదమా, యేసునికై లోకములో సాక్షులమై నిలిచెదమా, యేసునికై లోకములో సాక్షులమై నిలిచెదమా. హల్లెలూయా 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 హల్లెలూయా. శోకమయమైన లోకములో శోధనలో గల జీవులకు, శోకమయమైన లోకములో శోధనలో గల జీవులకు, భ్రాంతి తొలగింప కాంతి చూపింప శాంతి నందింప ప్రేమ కురిపింప, భ్రాంతి తొలగింప కాంతి చూపింప శాంతి నందింప ప్రేమ కురిపింప. స్తుతి గానము చేయుదమా స్తోత్రములే తెలిపెదమా, యేసునికై లోకములో సాక్షులమై నిలిచెదమా, యేసునికై లోకములో సాక్షులమై నిలిచెదమా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానాన్ని దైవ గ్రంథములో నుండి మనము ధ్యానం చేసుకుందామండి. ఈ వాక్యములో లూకా సువార్త 23:39-43 వరకు ఒక పాపి ఎలా రక్షింపబడ్డాడో, ఒక దొంగ సిలువలో ఉన్నటువంటి దొంగ ఏ విధంగా రక్షింపబడ్డాడో ఈరోజు మనం కొన్ని ప్రత్యేకమైన విషయాలు, ఆ దొంగ ఎలా రక్షింపబడ్డాడు, ఎందుకు రక్షింపబడ్డాడు, ఏమిటి అతనిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమిటి అని ఒక ఆలోచన చేసి మనము ముందుకు సాగాలి అని ప్రభు పేట నేను
కోరుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలోచించి లూకాసు వార్త 23 అధ్యాయం 39 నుండి దయవుంచి చదవలసిందిగా ప్రియ సహోదరులను నేను కోరుచు ఉన్నాను. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును రక్షించమని చెప్పాను. అయితే అదిగో రెండో వాని యొక్క లక్షణాలు, అతడు ఏ విధంగా రక్షింపబడ్డాడో తెలుసుకుందామండి. అతనిలో ఉన్న మంచి లక్షణాలు, ఒకటి, మొదటి వాడిని గద్దించాడు. చూడండి, ఏ నువ్వేం మాట్లాడుతున్నావు, అలా మాట్లాడు, గద్దించాడు చాలండి. గద్దించాడు అతను. గద్దించి నువ్వు మాట్లాడేది తప్పు అని గద్దించాడు. దేవుని వాక్యంలో మనం తప్పు చేసిన వారిని గద్దించటంలో తప్పు లేదు. గద్దించి ఎప్పుడైతే ఉంటుందో అది మంచిదండి. 2 తిమోతి 4:2 ఇక్కడ అంటున్నాడు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. పాపము చేసినప్పుడు, తప్పు మాట్లాడినప్పుడు మనము గద్దించాలి. గద్దిస్తే మంచిది. దేవుని నమ్మిన బిడ్డలు కూడా ఒక్కొక్కసారి తప్పు చేసినప్పుడు దేవుడు గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోబడాలి, ప్రభువుని తెలుసుకోవాలి. ఇదిగో రెండవ దొంగ, తను గద్దించాడు. ఎందుకంటే ఆ సిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు నీతిమంతుడని గుర్తెరిగాడు కాబట్టి మొదటి వాడిని గద్దించాడు. గద్దింపు జీవితం కలిగి జీవించాలి. తప్పు చేసిన వాడిని సమర్థించకూడదండి. మనం గద్దించాలి, అది చేయటం తప్పు అని మనం అతనికి బుద్ధి చెప్పే విధంగా మనం ఉండాలి. కానీ అతన్ని సమర్థించేటట్లుగా మనం ఉండకూడదని సామెతల గ్రంథంలో చెప్తాడండి. ఆ పాపము చేయి వారిని సమర్థించకూడదని చెప్పాడు. అలాగే మనం కూడా సమర్థించకుండా గద్దించే జీవితం మనలో ఉండాలి. మొట్టమొదటి లక్షణం అతనిలో గమనించినట్లయితే గద్దించను, గద్దింపు జీవితం ఉండాలి. అలాగే రెండవ విషయం మనం గమనించినట్లయితే, మరి రెండవ విషయం చూద్దాము ఏమంటే, మనము అదే శిక్షలో ఉన్నాము. మనము చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నామని గ్రహించాడండి. మొదటివాడు గ్రహించలా, రెండవ వాడు గ్రహించాడు. రెండవ లక్షణం, మొట్టమొదటిగా గద్దించాడు, రెండవది అదే శిక్షలో మనం ఉండాం. ఆ శిక్షలో ఉన్నటువంటి నీవు ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు నాయన అని మొదటి వాడికి బుద్ధి చెప్తున్నాడండి. అది బుద్ధి చెప్పే విధంగా మనం ఉన్నట్లయితే శిక్ష ఉంది, శిక్ష అనుభవిస్తున్నాం, చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తున్నాం. ఈ శిక్షలో ఉంటూ కూడా ఆయన్ని దూషించటం మంచిది కాదని మొదటి వాడికి జ్ఞానం చెప్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. మనం కూడా అదే రీతిలో ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడండి. రెండవ లక్షణం ఏంటంటే, అదే శిక్షలో ఉన్నామని గ్రహించినవాడు. మూడవదిగా మనము 23:40 చూస్తే, అతను దేవునికి భయపడినవాడు. రెండవ వాడు ఎలాంటి వాడండి, దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి మొదటి వాణిని గద్దించాడు. యోబు గ్రంథ 1 అధ్యాయంలో యోబు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు అని ఉంది. దేవుని యందు భయము భక్తి ఉండాలి. ఈ లోకంలో భయము భక్తి లేకుండా మనిషి జీవిస్తున్నాడు. మనుషులంటే భయం లేదు, పెద్దవారంటే భయం లేదు, అధికారంటే భయం లేదు, ఎవరంటే భయం లేదు, చిన్నవాడికి పెద్దవాడంటే భయం లేదు. భయం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటం, పాపంలో జీవించటం, అపవిత్రతల్లో జీవించటం మనిషికి అలవాటైపోయింది. నాకేం భయం లేదు, డోంట్ ఫియర్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారండి. ఇది చాలా మంచిది కాదు. దేవుని బిడ్డలారా, భయపడాలి. పాపం చేసేటప్పుడు భయం, పాపినని గ్రహించుకుని భయపడాలి. ఎందుకంటే మత్తయి వార్త 23:33 పాపము చేసిన వారికి అగ్నిగుండం ఉంది, నరక శిక్షను ఎలాగో తప్పించుకుంటారు, తప్పించుకోలేరు, జాగ్రత్తగా ఉండండి అని దేవుని వర్తమానం ఉంది. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి యోబు అలాగూ జీవించాడు. కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో దేవునికి భయపడి నీతి మార్గంలో జీవించాలని కోరుతున్నాడండి. నాలుగవదిగా మనం ఒక విషయం 23:41 ఏమంటున్నాడంటే అండి, మనము చేసిన వాటికి తగిన ఫలితము అనుభవిస్తున్నాము. నువ్వు నేను దొంగతనాలు చేశాము. ఈ దొంగతనాలు చేయటం వలన మనకు సిలువు శిక్ష పడింది. ఆయన ఏ పాపం ఎరుగలేదు. మనం చేసిన దానికి, పాపాన్ని చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నాము అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, చేసిన దానికి ఫలితం పొందుతున్నాము
అని గ్రహించాడండి, అని గుర్తించాడు. కాబట్టి ఆ గ్రహింపు, ఆ గుర్తింపు మనలో ఉన్నట్లయితే అది మంచిదండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ ఫలితం పాపం చేస్తే ఏముందలే, ఏమి కాదు, పరలోకం లేదు, ఈ లోకంలో ఏమి లేదు, భూమి మీద సుఖపడితే ఏమి పర్వాలేదు, లేదు భూమి మీద సుఖపడితే తప్పేముందని భూమి మీద సుఖపడుతూ పాపం చేస్తూ త్రాగుతూ తిరుగుతూ అసహ్యమైన పనులు చేస్తూ జీవిస్తూ మరణిస్తూ తన జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారండి. ఈ రోజున రాత్రి సమయంలో ఒక అతను నాకు తెలుసండి, అతను ఏం చేశాడంటే ఎక్కువగా తాగాడు, ఉదయం బాగానే ఉన్నాడు, అకస్మాత్తుగా గుండె జబ్బుతో మరణించాడు. ఉదయం మేము వెళ్ళి చూసామండి, అతను రైస్ వ్యాపారం చేసుకుంటూ పాపం అలాగూ చనిపోయేసరికి ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు, పైకి కనిపించాడు, కానీ సడన్గా చనిపోయాడు. తగిన ఫలితం అనుభవిస్తాం పాపం చేస్తే, తప్పదు. చాలామంది పెద్దలు అంటారు, నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నా, నీ కర్మ అంటాం. అలాగే ఇతను అంటున్నాడు, ఏమంటున్నాడు, మనము చేసిన దానికి సిలువ శిక్షను అనుభవిస్తున్నామని ఇతను చెప్పాడు. కాబట్టి నాలుగో విషయం, తగిన ఫలితం అనుభవిస్తున్నాం అన్నాడండి. ఐదవదిగా మనం చూసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే 23:41 ఒక్క విషయం అంటున్నాడు. ఐదవది అంటున్నాడు, యేసు ప్రభువు ఏ తప్పు చేయలేదు. ఆయన ఏ తప్పు మనం చేసాము, తప్పులు శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఆయన ఏ తప్పు చేయలేదని రెండవ వాడు గ్రహించాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 8:46 మీలో ఎవడు నాలో పాపం ఉందని రుజువు చేస్తారని సవాలు ఈ ప్రపంచానికి విసిరాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ తప్పు లేదు, ఆయనలో ఏ అపవిత్రత లేదు. ఆయన నోటి ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన ప్రతి విషయంలో కూడా ఏ తప్పు చేయనటువంటి దేవాది దేవుడు మానవులందరి కోసం ఆయన మరణించాడండి. ఏ తప్పు కూడా కనిపించదు. ఈ లోకంలో శాస్త్రులు, పరిసయులు, మతాధికారులు కూడా, వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును దూషించారు, ద్వేషించారు. ఆయన మంచి పనులు చేస్తుంటే ఆయన మీద పగబట్టి అనేక విధాలుగా మాట్లాడిన సందర్భాలు బైబుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రెండవ దొంగ ఏమంటున్నాడంటే, ఈయనలు ఏ తప్పు చేయలేదు, మనమైతే తప్పు చేసి ఈ శిక్ష అనుభవిస్తున్నామని ఎంత చక్కగా గ్రహించాడండి. ఇది ఈ యొక్క అనుభవంతో ఇతడు ముందుకు సాగుతూ ఉన్నాడని నేను దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నా. లూకాసు వార్త 23:41 చక్కని వివరణ మనకి గ్రహింపు అవుతుంది. చాలామంది బైబిల్ చదువుతున్న వాళ్ళు అనుకుంటారండి, ఏమనుకుంటారు, ఈ రెండవ దొంగ మరి ఊరికనే రక్షింపబడ్డాడు సిలువలో దొంగ అనుకుంటారు. కానీ ఇన్ని మంచి లక్షణాలు ఇతనిలో ఉండబట్టి, ఇతనిలో గమనించేది యేసుక్రీస్తు ప్రభు, అతని హృదయాన్ని గ్రహిస్తున్నాడు, అతను అనే మాటలు వింటున్నాడు, అతన్ని పరిశీలిస్తున్నాడు. యోహాను సువార్త 2:24 యేసు అందరినీ ఎరిగిన వాడు, ప్రతి ఒక్కరిని తెలుసు. ఆయనకు హృదయ రహస్యాలు తెలియకోకుండా ఎవరికి లేవండి, అందరికి తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు అతని హృదయాన్ని చూచాడు. ఈ యొక్క 5 లక్షణాలు అతనిలో ఉన్నాయని గమనించి ఆయన ఆ శిక్ష అనుభవిస్తూ జాలిగా చూస్తున్నాడు. 6వదిగా మనం దేవుని యొక్క వాక్యంలో 23:42 ఆయన అంటున్నాడు, యేసు నీ రాజ్యములో నన్ను గుర్తుంచుకో. దేవునికి ఒక రాజ్యం ఉందని అతడు గ్రహించాడు. ఏ భక్తిపరుడు చెప్పాడో, ఎవరు చెప్పారో, ఏ విధంగా చెప్పారో, క్రీస్తు వాక్యాన్ని ఈయన విని ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 10:17 వినుట వలన విశ్వాసం కలను. యేసును గురించిన వర్తమానం, యేసును గురించినటువంటి వివరాలు విని యేసు ప్రభువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక నిత్యరాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది అని గ్రహించాడు. దేవునికి రాజ్యం ఉందని గ్రహించాడండి. ఈ రోజుల్లో చాలామంది దేవుడు లేదు, పరలోకం లేదు, దెయ్యం లేదు, ఏమీ లేదు, గాలిలో గాలి, ధూళిలో ధూళి కలిసిపోతుందని జీవించి పాపంలో నిమగ్నమైపోయి పాడైపోయి తమ జీవితాలు పాడు చేసుకుని అపవిత్రమైన బ్రతుకు బ్రతుకుతున్నారండి. ఈ దొంగలో చూడండి, పశ్చాత్తాపము, కన్నీరు, దుఃఖము, బాధ ఎంతో తెలుసుకుని ఆయన నీతిమంతుడుగా ఈ సిలువ మీదకు వచ్చాడనేటువంటి విషయాన్ని గ్రహించుకున్నట్లుగా మనం దేవుని యొక్క వర్తమానంలో మనం చూస్తున్నాం. ఈ 6 లక్షణాలతో చూస్తున్నాం అతనిలో, అతను ఎంత దీనత్వంతో తగ్గించుకున్నాడో. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇక్కడ ఉంటున్నాడు, ఆయనకి రాజ్యం ఉందని గ్రహించినవాడు. 7వదిగా ఒక మాట అంటున్నాడు, యేసు
నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేస్తున్నాడండి యేసు ప్రభుకు. ప్రార్థన చేస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు, యేసు ప్రభువా నీ రాజ్యములో ఈ పాపిని గుర్తుంచుకో. ఈ ప్రార్థన మనందరం చేయాలి. ఎవరైతే పాపిగా ఉన్నారో, ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే అపవిత్రతలో ఉన్నారో, ఎవరైతే చెడులో జీవిస్తున్నారో, అటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నేను పాపినని గ్రహించి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయన నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ప్రార్థన చేసినట్లయితే క్రీస్తు ప్రభు ఆయన వాక్యంలో ఒకటి ఉంది, నా వద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను. త్రోసేస్తారు చాలామంది తప్పు చేసిన వాడిని. ఈ లోకం ఎలా గ్రహిస్తుందంటే నువ్వు తప్పు చేసావు, నీ ముఖం చూడటం మంచిది కాదని అనేటువంటి ఈ లోకాల్లో అలా జీవిస్తారు. కానీ క్రీస్తు ప్రభు అలా కాదండి. ఆయన కనికర పడేవాడు, జాలి పడేవాడు, ఆయన ప్రేమ కలిగేవాడు, ఆయన అలాంటి వాడు. ఈ పాపి అయినటువంటి ఈయన, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. 7వదిగా అన్నాడు. 8వ మనం చూస్తే అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనా జీవితం, యేసు ప్రభును అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభుని, అయ్యా నీ రాజ్యం పరలోక రాజ్యం ఉంది, నాకు మీ రాజ్యం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఒకసారి నీ యొక్క రాజ్యంలో త్రోసివేయొద్దు, నీ రాజ్యానికి వచ్చే కృప దయచేయి. ఎందుకంటే నేను దొంగగా బ్రతికాను, ఈ లోకంలో హత్యలు చేశాను, ఈ లోకంలో దొంగతనంగా ఎక్కువగా జీవించాను, కాబట్టి అయ్యా నన్ను నరకంలో పడవేయొద్దు, అగ్నిగుండంలో పడవేయొద్దు, నీ రాజ్యం నుండి త్రోసివేయొద్దు, నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యమునకు నాకు అర్హత కలిగించని యేసు ప్రభు దగ్గర ఆయన మొర పెట్టుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. తగ్గించుకుని జీవించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దొంగ, మొదటి దొంగ ఏం చేశాడంటేనండి, అహంకారంగా మాట్లాడాడు, గర్వంగా మాట్లాడాడు, తన ఇష్టం వచ్చినట్టు దేవుడనే గ్రహించుకోకుండా, ఒక నీతిమంతుడని గ్రహించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఆయన తన యొక్క రక్షణను పోగొట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. 2వవాడు అలా కాదండి, అన్ని గ్రహించుకున్నాడు, ఆయన ప్రార్థన చేసినట్లుగా మరి దేవుని యొక్క వాక్యంలో మనకి వ్రాసి ఉంది. ఏంటంటే ప్రార్థన చేశాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు. జ్ఞాపకం చేసుకోమనంగానే యేసుక్రీస్తు ప్రభు అతని హృదయాన్ని, అతని కన్నీటిని, అతని బాధను, అతని వేదనను, అతని తగ్గింపును చూసి వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు. ఎంత చక్కని మాట అండి, ఏమండి ఎంత మంచి మాట. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, ఒక దొంగని యేసుక్రీస్తు ప్రభు వారు అతను కోరిన ప్రకారంగా క్షమించాడండి. అతని పాపాలు క్షమించాడు. అతని పాపాలు క్షమించటమే కాకుండా నేను మరణమైన తర్వాత మృత్యుంజయుడు లేస్తాను, నాతో కూడా నీవు పరలోకంలో ఉంటావు, పరదశలో ఉంటావు, నీవేమి పర్వాలేదు అని చెప్పి క్రీస్తు ప్రభువారు అతన్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళినటువంటి విధానము ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, సిలువ మీద ఉన్నటువంటి 2వ దొంగ రక్షింపబడటానికి ఇన్ని లక్షణాలు కలిగి, ఈ 8 లక్షణాలు కలిగి ఉండటం వలన అతడు రక్షింపబడ్డాడు. నువ్వు ఎలాగున్నావు, నీ జీవితం ఎలాగుంది? నిజమేనండి, ఈ లోకంలో అతనే దొంగ అనుకుంటున్నాము, మనం కూడా దొంగలమే. పాపం చేసి కొంతమంది ఏం చేస్తారు, నేనే పాపం చేయలేదండి, నేనేమి చేయలేదండి, నేను నీతిమంతునండి, నేను మంచివాడినండి అని ఈ లోకంలో చెప్పుకునేవారు అనేక మంది ఉన్నారు. కానీ పాపం చేసిన మొదటి దొంగలం మేమే. మొట్టమొదటి ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి చెయ్యొద్దన్న పని చేశాడు. అంతేకాదండి, మరి దేవుని యొక్క ఆజ్ఞలు మీరినందువలన పాపి అయ్యాడు. అదేవిధంగా సాతానుకు ఒక పేరుంది, దొంగ దోచుకొనివాడు అన్నది. ప్రతి మనిషిని కూడా ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంటే చెడులోకి నడిపించి, పాపంలోకి నడిపించి ఏం చేస్తున్నాడంటే ఒక దొంగగా తయారు చేస్తున్నాడు, ఒక పాపిగా తయారు చేస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి వాడు కూడా ఏం చేస్తున్నాడంటే ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారండి. ఒక ఆయన, ఒక కుర్రవాడు నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడు. రాబాబు ప్రార్థన చేస్తానన్నాను. వచ్చాడు. ఏంటి ఆయన నీకు ఎందుకు ప్రార్థన చేయాలని నేను అడిగితే నా పొళ్ళన్నీ పోటు పుడుతున్నాయి అన్నాడు. ఆ పొళ్ళు నాకు చూపించేసరికి పొళ్ళన్నీ కూడా ఎర్రగా ఉన్నాయండి. అయ్యా ఎంత ఎరుపు వచ్చినాయి, ఏమిటి పొళ్ళు అంటే, అయ్యా నేను గుట్కాలేస్తున్నానయ్యా అన్నాడు. గుట్కాలేసి నా పొళ్ళన్నీ టైపోయినాయే, పుచ్చిపోయినాయ్యా అన్నాడు. అయ్యో నీ వయసు ఎంత బాబంటే
18 సంవత్సరాలు ఆ పొళ్ళు ఎలాగుండే అంటే గారలు పట్టిపోయి ఉండి కుళ్ళిపోయి ఉండి, ఏమిటి నీ అలవాటు ఎందుకు బాబు, నీ పొళ్ళన్నీ ఈ 18 సంవత్సరాల వయసులోనే పొళ్ళు పోగొట్టుకుంటే ఏమి తింటావు, ఎందుకు ఇలాగ చేస్తున్నావంటే, అయ్యా నోటు నిండా పుళ్ళు వచ్చినాయ్యా, డాక్టర్ గారు చూపిస్తేనేమో మరి ఇది క్యాన్సర్కి దారితీస్తుందేమో అన్నారు, ఈ విధంగా ఉంది పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అని ఆ కుర్రవాడంటే, అయ్యా ఎందుకు ఇవన్నీ మానివేశాయి నాయన అని చెప్పి అతనికి బుద్ధి చెప్పి పంపిస్తే, ఈ రోజు నుంచి మానివేస్తున్నానని వెళ్ళిపోయి అది మానివేశాడు. ఈ లోకంలో యవ్వనస్తులు త్రాగుడుకు బానిస అవుతున్నారండి, మంచిది కాదది. మా త్రాగి ఒక అతను చనిపోయాడు నా కళ్ళ ఎదుటే, అలాగే కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారండి, అది మంచిది కదా డ్రగ్స్ తీసుకున్నాడు. ఒక దైవజనుడు నాకు వాక్యంలో విన్నాను, ఎడ్వర్డ్ విలియం గారు, ఆయన డ్రగ్స్ తీసుకుని ఆయన ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళి దేవుణ్ణి తెలుసుకుని ఆయన పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఎవరైనా సరేనండి డ్రగ్స్ కానీ అలాగే గుట్కాలు కానీ అలాగే చాలామంది కూడా తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మీకు ఒక సంగతి చెప్తున్నాను, ఈ రోజున టీవీ సీరియల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, ఇవి మంచిది కాదు నానా. దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఏమిటో తెలుసండి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని దేవుళ్ళో జీవించటం అని ప్రత్యేకమైనటువంటి వాక్యం మనకు ఉండగా అటువంటిది చూడాలి, అటువంటి వాక్యం వినాలి, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుకోవాలి. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారం జీవించి మారు మనసు పొందు. ఇక్కడ దొంగలో మనం చూసాం ఏంటంటే ఏం చేశాడు, మొదటి వాడిని గద్దించాడు ఒకటో లక్షణం, రెండో లక్షణం ఏంటంటే అదే శిక్షలో ఉన్నామని గ్రహించాడు, మూడవదిగా దేవునికి భయపడ్డాడు, నాలుగవదిగా తగిన శిక్ష అనుభవిస్తున్నామన్నాడు, ఐదవదిగా ఏ తప్పు చేయలేదని దేవుడని గ్రహించాడు, ఆరవదిగా దేవునికి ఒక రాజ్యం ఉందని గ్రహించాడు, అలాగే ఏడవదిగా యేసు ప్రభుకు ఒక రాజ్యం ఉందని నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు, ఎనిమిదవదిగా చూసినట్లయితే ఇది ఏం చేశాడంటే ప్రార్థనా జీవితంతో అతను ఉన్నాడు. ఈ 8 లక్షణాలు ఉండటం వలన అతడు ఏం చేశాడంటే యేసు ప్రభు అన్నాడు, నీవు నాతో కూడా పరలోక రాజ్యంలో ఉంటావు అంతే అని చెప్పంగానే వెంటనే అతడు పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా దేవుని ఈ వాక్యంలో ఉంది. ఈ వాక్యం వినిస్తున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజే ఇదే రక్షణ దినము, ఈ దినం పోయిందంటే మనకు రాదండి, రేపటి దినం మనది కాదు, ఈరోజే ప్రత్యేకమైంది. మనకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు, సంపూర్ణమైనటువంటి దీవెనలు ఇచ్చాడు, సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, అన్నీ అనుగ్రహించాడు. నేను కూడా మొట్టమొదటిలో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకుండా ఇష్టానుసారంగా జీవించానండి, ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు నన్ను పట్టుకుని నీకు ఆ జీవితం మంచిది కాదు, నువ్వు అగ్నిగుండానికి వెళ్తావు జాగ్రత్తని హెచ్చరించాడు. నేను భయపడి నా పాపాలు ఒప్పుకుని క్రీస్తు ప్రభు వాక్యం విని మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకుని ఈ రోజున ఆయన యొక్క మార్గంలో నడుచుకుంటూ నేను మరి చదువుకునేటప్పటి నుంచి కూడా దేవుణ్ణి నమ్ముకుని ఆయన మార్గంలో జీవిస్తూ ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉండగా, నేను ఎంఏ బీఈడి చదువుతూ ఉండగా దేవుడు నాకు ఉద్యోగం అనుగ్రహించి ఆయన చిత్త ప్రకారంగా నడిపిస్తూ ఆయన సేవలో ముందుకు సాగుతున్నా. ప్రియ సహోదరుడా సహోదరి, నీ కుటుంబంలో శాంతి ఉందా, నీ కుటుంబంలో సంతోషం ఉందా, నీ కుటుంబంలో నెమ్మది ఉందా, ఏది లేకపోయినా సరే క్రీస్తు ప్రభు దగ్గరికి రా, నీకు శాంతి లేకపోతే శాంతి అనుగ్రహిస్తాను అంటున్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. శాంతి లేదు, ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, మాస్టర్ గారు నాకు శాంతి లేదు బాబు, ప్రార్థన చేయండి అని చెప్పి అడిగాడు. నేను అన్నాను ప్రభువుని నమ్ముకోండి శాంతి కలుగుతుందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని వర్తమానం అందించిన తరువాత ఆయన ఏమన్నాడు తెలుసండి, మీరు చక్కని వాక్యం చెప్పిన తరువాత నా హృదయం నెమ్మదిగా ఉందండి అన్నాడు. కొన్ని దినాలు ఆయనకి వాక్యం చెప్పిన తర్వాత ఆయన కొన్ని విషయాలు ఆయనకున్న దురలవాట్లు మానివేసి ప్రభువును నమ్ముకుని శాంతిగా జీవించాడు. ప్రియ సోదరుడు సోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి మీరెవరైనా సరే మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉండా కానీ మీ కొరకు ప్రార్థిస్తాం, మీ కొరకు మేము అనేక రీతిలుగా ప్రార్థిస్తాం, వాక్యంలో సహాయపడతాం, అన్ని విషయాల్లో తోడుగా ఉంటాం. ఇదిగో ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వాక్యాన్ని
ప్రతి గురువారం 10:30 నుంచి 11 వరకు మీరు విని చక్కని దీవెనలు పొంది, ఇదిగో మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే, ప్రశ్నలు ఏమైనా ఉంటే, అనారోగ్యం ఏమైనా ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ మాతో పంచుకోండి, మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రత్యేకమైనటువంటి మరి ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుని మందిరంలో మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటామని ఈ మనవులు మీకు చేస్తూ మీరు ప్రత్యేకంగా దేవుళ్ళలో ఉండాలని ప్రభు పేరట కోరుతున్నాను. ప్రభు దేవుడు తన యొక్క వాక్యమును మీ అందరికి అందించి ఫలితం అనుగ్రహించి ఫలించేటట్లు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా దొంగ ఏ విధంగా రక్షింపబడ్డాడో గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఈ పాపంలో ఉన్నాం, నరకానికి వెళ్ళవలసి వస్తుందని ప్రతి ఒక్కరు తెలుసుకొని పరలోక రాజ్యం వచ్చేటట్లుగా వారికి దీవెనలు దయచేయమని, ప్రతి ఒక్కరిని రక్షించమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.